వర్మ గారు లేటెస్ట్ సెన్సేషన్ వైఎస్ఆర్సీపీకి దాని గురించిన విశేషాలు ఏంటి, దాని ప్రోగ్రెస్? అది టూ ఎర్లీ టు టెల్. అది నేను నా ప్రైమరీ థింగ్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ అగనెస్ట్ ద తెలుగుదేశం, ఇట్ ఈస్ అగనెస్ట్ ద బీజేపీ ఆర్ అగనెస్ట్ జనసేన. నా పాయింట్ ఏంటంటే ఇక్కడ చిన్న ఇది ఏంటి, ఒకళ్ళు మంచి వాళ్ళు అంటే అందరూ చెడ్డోళ్ళు అనట. మీరెందుకు చేస్తున్నారు అది? నేను అదే చెప్తున్నా. నాకు హీరోలు ఎవరు, విలన్స్ ఎవరు? రియల్ లైఫ్ లో హీరోస్ విలన్స్ ఉండవు, ఎందుకంటే అందరికి వాళ్ళ వాళ్ళ పరిస్థితి. మంచి వాళ్ళు ఎవరు, చెడ్డ వాళ్ళు ఎవరు? వర్డ్ మార్చి నేను పెద్ద అతి తెలివితో మేమేం అత్యధిక చూపిస్తా, మీరేం చూపిస్తున్నారు చెప్పండి. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఎవరు చేస్తారు, జగన్ గారి క్యారెక్టర్ ఎవరు చేస్తారు? వర్మ గారు లేటెస్ట్ సెన్సేషన్ ఫిల్మ్ పాలిటిక్స్ అది టూ ఎర్లీ టు టెల్. అది నేను నా ప్రైమరీ థింగ్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ బయోపిక్ కాదు, ఇట్స్ నాట్ అబౌట్. రాజశేఖర్ రెడ్డి గారు పోయిన తర్వాత ఏర్పడిన ఏదైతే పరిస్థితులు ఉన్నాయో వాటి వెనకాల ఏమేం వ్యూహాలు ఉన్నాయి, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడున్న సమకాలీన రాజకీయాలు ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్ వరకు జరగబోయి కూడా స్టడీ చేసి ఒక టూ పార్ట్స్లో ఫిలిం చేద్దాం అనేది. సో దాంట్లో ఏముంటుంది, ఎవరు ఎవరు ఎవరి మీద వ్యూహం పన్నుతున్నారు, ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పను. మీరు ఏవి ఎలాంటి వ్యూహాలు పన్నబోతున్నారు, మీరు తీసుకున్న కథా వస్తువు ఏంటి, దాంట్లో సెంట్రల్ పాయింట్ ఏంటి అని కథ అడుగుతుంది. యూఆర్ మేకింగ్ ద ఫిలిం ఇన్ ఫేవర్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ, నాట్ నెసెసరీ. అంటే పాయింట్ ఇప్పుడు నాకు ఒకన్న ఒక అర్థమైన ఒక డ్రామాటిక్ ఆస్పెక్ట్. ఇప్పుడు చాలామంది అడుగుతారు అది నిజాలు చూపిస్తారా అంటే, నిజాలు ఫస్ట్ వీళ్ళు ఎట్లా తెలుస్తాయి ఎవరికైనా? ఇప్పుడు ఐదర్ మీడియా రిపోర్ట్ చేసింది, మీడియాలో మీకు తెలుసు ఒక వర్గం ఛానల్స్ ఒకళ్ళని సపోర్ట్ చేస్తాయి, ఇంకో వర్గం ఇంకో చేస్తాయి. అవి అంటే ఎవరైతే ఉన్నారో అక్కడ ఆ టైంలో వాళ్ళు నిజం చెప్తారని గ్యారంటీ కాదు, వాళ్ళకి ఫర్గా చెప్పుకోవచ్చు. సేమ్ థింగ్ ఆపోజిషన్లో జరుగుతుంది. సో ఫైనల్గా యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ నేను మొత్తం రీసెర్చ్ చేసి వేరే వాళ్ళతో అందరితో మాట్లాడి ఆ డాట్స్ కనెక్ట్ చేసి మోస్ట్ స్ట్రాంగెస్ట్ రీజన్ హౌ ఇట్ కుడ్ హ్యావ్ హ్యాపెండ్ అనేది నేను చూపెడతాను. సో దాంట్లో మీకు రకరకాల వాళ్ళు అంటే ఒక పర్టికులర్ పార్టీ వాళ్ళు ఒకలా అనుకోవచ్చు, ఇంకోలా అనుకోవచ్చు. ఆడియన్స్లో కూడా ఆ సెక్టర్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఎందుకంటే రియల్ లైఫ్లో మీరు నిజంగా చూస్తే యూ కాంట్ టేక్ ఇట్ వీళ్ళు కరెక్ట్ వాళ్ళు కరెక్ట్ అని మీకు చెప్పలేరు ఇప్పుడు రియల్ లైఫ్లో. కరెక్ట్, ఇప్పుడు ఇదైతే మాత్రం మీరు వైఎస్ఆర్సీపీ పరంగా తీసుకున్నారనేటువంటిది అయితే బయటకు వచ్చింది. ఈవెన్ ఇన్ ద ఒపీనియన్ దట్ యు ఆర్ మేకింగ్ ద ఫిలిం ఇన్ ఫేవర్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ, ఆటోమేటికల్లీ ఇట్ ఈస్ అగనెస్ట్ ద తెలుగుదేశం, ఇట్ ఈస్ అగనెస్ట్ ద బీజేపీ ఆర్ అగనెస్ట్ జనసేన, ఈ మూడుకి వ్యతిరేకంగానే ఉంటుంది. వాళ్ళ అపోజిషన్ ఇప్పుడు ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఇక్కడ చిన్న ఇది ఏంటి, ఒకళ్ళు మంచోళ్ళు అంటే అందరూ చెడ్డోళ్ళు అనట, నా మొగుడు మంచోడు అంటే మిగతా అందరాళ్ళు మొగుళ్ళు చెడ్డోడు అన్నట కాదు కదా. సో ఆ థిన్ లైన్ ఒకటి ఉంది దాంట్లో. సో మీరు మూకమడి అందరి పేర్లు చెప్పేసి వీళ్ళందరికీ ఆపోజిషన్ ఉంటుందని ఆ సపోజిషన్ రాంగ్ అంటున్నా. ఎందుకు రాంగ్? ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఫర్గా వైఎస్ఆర్సీపీ యొక్క పాలన అభినందిస్తున్నా శ్లాఘిస్తున్నా సినిమా తీయడానికి రామ్ గోపాల్ వర్మ ఏమీ అవసరం లేదు. ఇప్పుడు బీజేపీని తెలుగుదేశాన్ని జనసేనని అగనెస్ట్గా వెళ్ళగలిగితేనే మీ సినిమాకు ఒక వాల్యూ. వైఎస్ఆర్సీపీ భజన కార్యక్రమం అయినట్లయితే అది మీరు చేయ అవసరం లేదు, చాలామంది ఉన్నారు ఆ భజన చేయటానికి, మీరెందుకు చేస్తున్నారు? అది నేను అదే చెప్తున్నా. నాకు ఐ అంటే లక్ష్మీ సెంటర్ నేను తీసినప్పుడు వైస్రాయ్ పర్టిక్యులర్ ఎపిసోడ్ అనేది దాని సెంట్రల్ పాయింట్. అది దానికి ముందు వెనకాలనేది ఏదో చేసాను ఆ సినిమాలో. సిమిలర్లీ రాజశేఖర్ రెడ్డి గారు పోయినప్పటి నుంచి ఆ ఇన్సిడెంట్ యొక్క ఇంపాక్ట్ అనేది ఇప్పుడు కూడా ఉంది 10 ఏళ్ళ తర్వాత. సో దానికి సంబంధించిన ఆస్పెక్ట్స్ నేను ఒక స్కీమ్ ప్లే చేసుకున్నాను. దాంట్లో ఎవరెవరు వస్తారో, ఎవరి దృష్టిలో ఎవరు మంచి ఎవరు చెడ్డ అని అది మాత్రం మీ సినిమాలో చూస్తారు. ఇప్పుడు నేను ఉన్నది మార్చలేను, ఇన్సిడెంట్స్ మార్చలేను. మీడియాలో అంటే ఆల్మోస్ట్ ఒక పొలిటికల్ పీపుల్ కాబట్టి ప్రతి ఒక్కరికి ఆయన గురించి తెలుస్తుంది, డేట్లతో సహా ఎప్పుడు ఏం జరిగింది, అప్పుడు ఎవరు ఉన్నారు, మీడియాలో ఏం చెప్పారు, అన్నీ ఉంటాయి. దాంట్లో నేను ఏది దాన్ని ఏమంటారు దాన్ని అవాయిడ్ చేయలేను కదా. ఇప్పుడు మీరు రక్త చరిత్ర తీసినప్పుడు పరిటాల రవి గారిని ఫుల్ పెద్దలో చేసేసి అవతలలో విలన్స్ అని చూపించడంలోనూ పూర్తి స్థాయి చూపించలేదు మీరు. అట్లాగే వంగవీటి తీసినప్పుడు కూడాను ఏ వర్గాన్ని మీరు ఇది చేయలేదు. ఎవరి వైపు బ్రహ్మ తీస్తున్నాడు సినిమా అనేటువంటి దానికి అటు వాళ్ళు సాటిస్ఫై అవ్వలేదు, ఇటు వీళ్ళు సాటిస్ఫై అవ్వలేదు. అట్లాగే లక్ష్మీ ఎస్ఎన్టీఆర్ తీసినప్పుడు ఆహా నా గురించి గొప్ప సినిమా తీసాడని లక్ష్మీ పార్వతి చెప్పుకోలేకపోయింది,
ఇటు మమ్మల్ని తిట్టాడని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళు చెప్పుకోలేకపోయారు. ఇప్పుడు దీంట్లో ఎవరి వైపున మీరు నిలబడతారు? తెలుగుదేశం లక్ష్మీ సెంటర్ వరకు అది కరెక్ట్ కాదు. ఎందుకంటే సింపుల్ రీజన్, లక్ష్మీ సెంటర్లో మోస్ట్ ఇంపార్టెంట్ సీన్ అనేది రామారావు గారి మీద చెప్పులేసాడు. ఆ రామారావు గారి మీద చెప్పులేసరటానికి ఆ రోజు అందరూ వైస్రాయ్ హోటల్లో ఉండి ఈయన పార్టీ నుంచి వెళ్ళి వెన్నుపోటు పడటం అనేది నిజం. సో రామారావు గారు అనే మా మీద రెస్పెక్ట్ ఉన్నప్పుడు వెన్నుపోటు పొడిచిన వాళ్ళందరూ ఎవరెవరైతే మనకి రిజిస్టర్ అయ్యారో వాళ్ళందరూ డెఫినెట్గా ఎగెన్స్ట్ అనే కదా సినిమా దానికి. సో అది వంగవీటి డిఫరెంట్. వంగవీటి కేవలం నేను లాస్ట్లో ఎవరు అసలు దీని వెనకాల ఉన్నారు, చంపిన వాళ్ళు వెనకాల అనేది అదొకటి నేను చెప్పలేదు. అది నాకు కూడా తెలియదు యాజ్ ఎ డైరెక్టర్. నేను చేసిన రీసెర్చ్లో ఎవరు దానికి టెన్షన్గా ఈ ఫలానా వాళ్ళు చేశారు అనేది లేదు. మీరు ఎస్కేప్ అయ్యారు, తెలిసి కూడా ఎస్కేప్ అయ్యారు. ఒక ఇది ఉంటే తెలియకుండా అట్లా ఇంటర్నల్గా తెలిసి ఉంటుంది కదా నాకు తెలియదు. ఈ రీసెర్చ్లో అంటే యూ హావ్ నాట్ గాట్ కరెక్ట్ ఇది రాలేదా మీకు? అది ఈ విషయంలో కూడా అంతేనా? ఈ విషయంలో ఇది రక్త చరిత్ర విషయం, రక్త చరిత్ర విషయంలో ఒక ఒక ఎలిమెంట్ సెకండ్ పార్ట్లో ఎవరు ఉన్నారు, ఒక పెద్ద ఆయన ఉన్నారు ఏదో అలాంటిది ఏదో నేను జస్ట్ చేసి మేనేజ్ చేశాను. సో అక్కడ పాయింట్ ఏంటంటే చాలాసార్లు మీకు ఇలాంటి విషయాలు రైట్ అట్ ద టాప్ చేయకపోవచ్చు, కానీ ఎంతో కొంత హెల్ప్ అవుతుందని వేరే వాళ్ళు తీసుకుంటారు డెసిషన్, డైరెక్ట్గా ఎవరు చెప్పరు. ఆ వేగ్నెస్ ఉంది కాబట్టి నేను అలా చేసాను. ఇప్పుడు ఈ సినిమా తీసుకుందాం సార్, సినిమా అంత తర్వాత యాంటాగనిస్ట్ ప్రొటాగనిస్ట్ ఉంటారు. ఇందులో మీరు తీసినటువంటి రేపు తీయబోయేటువంటి పొలిటికల్ ఫిల్మ్లో హూ ఈస్ ద ప్రొటాగనిస్ట్ అండ్ హూ ఈస్ ద విలన్స్ ఎవరు? రియల్ లైఫ్లో హీరోస్ విలన్స్ ఉండరు, ఎందుకంటే అందరికీ వాళ్ళ వాళ్ళ పరిస్థితి. మంచి వాళ్ళు ఎవరు, చెడ్డ వాళ్ళు ఎవరు? అది కూడా సేమ్ కదా, హీరో విలన్ మంచి. మీరు మీరు వర్డ్ మార్చి ఏదో పెద్ద అతి తెలివితో మేమేం అతిథి చూపిస్తా, మీరు మీరు మీరేం చూపిస్తున్నారు చెప్పండి. మీరు సినిమా తీస్తున్నారు, ఇట్ సైడ్ యూఆర్ సపోర్టింగ్ అన్నప్పుడు మీరు సపోర్ట్ చేసే వాళ్ళు మంచి అవుతారు, మీరు సపోర్ట్ చేయని వాళ్ళు చెడ్డ అవుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ ఉందనుకోండి, ఇందాక ఏం చెప్పాను, చెప్పులు ఎవరు ఇస్తారు, చెప్పులు ఎవరు ఇస్తారు అనేది యాక్చువల్ నేను చెప్పలా, కానీ వాళ్ళ ఆ గేట్ అవతల నుంచి వచ్చినాయి. ఆ గేట్లో లోపల ఉన్న వాళ్ళు ఎవరు? ఎగెన్స్ట్ ఎన్టీఆర్. ఏ పర్టిక్యులర్ పర్సన్ చెప్పారని నేను చూపించలా దాంట్లో. ఓకే, ఆ గ్రూప్ మాత్రం చేసింది. ఆ గ్రూప్లో అందరూ దాన్ని ఒప్పుకున్నారా లేకపోతే ఒక్క వ్యక్తి నిర్ణయం తీసుకున్నాడా? ఇవన్నీ మీకు ఇంటర్ప్రిటేషన్. ఇప్పుడు ఈ సినిమాకి ప్రొడ్యూసర్ నట్టికుమారు, నట్టుకుమార్ ఇస్ హార్డ్ కోర్, దట్ ఇస్ నాట్ ట్రూ. నట్టుకుమార్ ఇస్ నాట్ ప్రొడ్యూసర్. నట్టుకుమార్ కోనే నట్టుకుమార్, దేర్ ఇస్ సమ్ శ్రీనివాస్, సన్ గై, శ్రీనివాస్ వాస్ దేర్, శ్రీనివాస్ వాస్ దేర్, దాసరి కిరణ్ అని నాతో వంగవీటి తీశారు. వంగవీటి కిరణ్, దాసరి కిరణ్, కిరణ్ దాసరి కిరణ్ మన అందరికీ తెలిసిన వాళ్ళే కదా. తను ప్రొడ్యూసర్, తను హార్డ్ కోర్ వైఎస్ఆర్ సిపి అని అందరికి తెలుసు. దానికి కొంచెం మీకు మోరల్ గానో లేకపోతే థియేట్రికల్ గానో రిలీజ్ పరంగానో హెల్పింగ్ గా ఉండేది నట్టుకుమార్, తను వైఎస్ఆర్ సిపి హార్డ్ కోర్. సీ ది అబ్సల్యూట్ గా ఇది కంప్లీట్లీ హ్యాండిల్డ్ బై దాసర్ కిరణ్, ఎందుకంటే నేను కేవలం డైరెక్టర్ దాన్ని, ఆయన ప్రొడ్యూసర్. ఎలా రిలీజ్ చేస్తారు ఏంటి అనేది ఆయన హార్డ్ కోర్ వైఎస్ఆర్సీపీ మీరు చేస్తుంది ఫర్ ఫర్ దిస్ థింగ్ అన్నప్పుడు వీళ్ళు నెగిటివ్ ఎలిమెంట్స్ అవుతారు కదా, తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ. ప్రతి సినిమాకి ఎవరో ప్రొడ్యూసర్, వాళ్ళకి ఏదో ఎంతో కొంత ఫైనాన్షియల్గా బిజినెస్ వైజ్గా పొలిటికల్గా కనెక్షన్స్ ఉంటాయి పార్టీస్కి. సో ఈ పర్టిక్యులర్ థింగ్ అనేది ఫలానా ప్రొడ్యూసర్ కాబట్టి ఇప్పుడు నువ్వు వైఎస్ఆర్కి ఫర్గా ఉండదని నేను చెప్పట్లా, సారీ వైసీపీకి. కానీ పాయింట్ ఏంటంటే మీరు ఇన్ని రకాల ఇంతమంది మనుషులు ఇన్ని ఘటనలు జరిగిన తర్వాత ఒక 2 గంటల్లో సినిమా చేయాలంటే మనం ఒక పర్టిక్యులర్ ఇష్యూ తీసుకుంటాం, ఒక పర్సన్, ఒక ట్రాక్. సో నేను చేసేది ఏంటంటే ఇప్పుడు ఈ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్ అనేది రాజశేఖర్ గారు పోయిన తర్వాత ఎలా ఉంటుంది అని చూపించడానికి నా ప్రయత్నం. దాంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక వర్గం ఏమనుకోవచ్చు, లక్ష్మీ సెంటర్లో చెప్పులు వేసినా కూడా ఆ చెప్పులు వేయించుకునే పరిస్థితి రామారావు గారు తీసుకొచ్చారని ఒక ఆర్గ్యుమెంట్ చేసుకోవచ్చు, ఎవరు సిబిఎన్కి ఫర్గా ఉన్నాడు అది కూడా మీరు కాదని ఎలా అంటారు? అప్పుడు ఆ దృష్టి పెట్టిన సినిమా తీసుకోవచ్చు, వాళ్ళు కూడా ఎవరు వద్దన్నారు ఎవరు కాదన్నారు. సరే ఓకే, మీరు ఇలా ఏమి కమిట్ అవ్వరు, మీరు ఎవరికి ఫర్గా తీస్తున్నావు అన్నట్టు చెప్పరు. మొత్తానికైతే కొంతవరకు ఒప్పుకున్నారు, ఇట్ ఈస్ ఫిలిం బీయింగ్ డన్ ఇన్ ఫేవర్ ఆఫ్ వైఎస్ఆర్ సిపి. ఫిలిం ఈస్ బీయింగ్ సెంటర్డ్ ఆన్ జగన్. జగన్ బయోగ్రఫీ కాదు? నో. ఈజ్ ఇట్ ఆన్ జగన్స్ రూల్?
No, ఇప్పుడు చెప్పాను కదా రాజశేఖర్ జగన్ వ్యక్తిత్వ బయోగ్రఫీ కాదు జగన్ ఊరు గురించి కాదు నేను అది చెప్తున్నా ఎంత ఎంత బాగా పరిపాలిస్తున్నాడనో ఒక డాక్యుమెంటరీ కాదు పాయింట్ వన్ బయోపిక్ ఎందుకు కాదంటే జగన్ గారు ఏ స్కూల్కి వెళ్ళారు ఏ కాలేజ్కి వెళ్ళారు ఎప్పుడు ఫస్ట్ ఎంపీగా గెలిచారు అవన్నీ ఏముండవు రాజశేఖర్ రెడ్డి గారు యాక్సిడెంట్లో పోయిన తర్వాత ఏర్పడిన పరిస్థితుల నుంచి ఏమైంది అన్నదే ఉంటుంది దాని పక్క వెనకాల ఉండదు ముందు ఉండదు అంటే ప్రజెంట్ రూల్ వరకు కూడా ఉండదు ఆఫ్టర్ హీ బికమ్స్ ప్రజెంట్ రూల్ ఈస్ నాట్ ద పాయింట్ ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఆస్పెక్ట్లో ఏం చేస్తున్నారని ఈ సినిమా టచ్ కూడా చేయదు పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఎవరు చేస్తారు ఇందులో ఉన్నారు యాక్టర్స్ జగన్ గారు అందరూ ఉన్నారు కొత్త వాళ్ళు ఆల్ న్యూ అండి ఎస్ యు ఆర్ గోయింగ్ ఫర్ ఎ క్యాస్ట్ కంట దిస్ ఆడిషన్ చేస్తున్నారు నేను అంటే నేను మామూలుగా నా పద్ధతి ఉంటది ఎలా చేస్తాం అని ఓపెన్ గా ఆడిషన్ వీరప్పన్ గాని ఓపెన్ ఆడిషన్ పెట్టి లక్ష్మి ఎన్టీఆర్ ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్ సరే ఇది వదిలేస్తే మామూలుగా ఈ దీంట్లో మీరు పవన్ కళ్యాణ్ని తిట్టక తప్పదు చంద్రబాబు నాయుడిని తిట్టక తప్పదు ఆల్రెడీ తిట్టారు తిట్టక తప్పదు తిడతారు కదా అగనిస్ట్ గా విమర్శిస్తారు ఇన్ ద సెన్స్ వాళ్ళ మీద విమర్శనాస్త్రాలు ఏమి ఉండవా నాట్ ఎట్ ఆల్ నాట్ ఎట్ ఆల్ నాట్ ఎట్ ఆల్ అదిలా సార్ అది చెప్తున్నాడు వాళ్ళు వాళ్ళు చేసే దాన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి అది విమర్శకి తగుతుందా పొగడతకు తగుతుందని నేను జస్ట్ వాళ్ళు ఎలా ఉంటారో అలా చూపిస్తాను